హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బొబ్బర్ గారెలు. దానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన బొబ్బర్లు అండి ఇవి. నైట్ అంతా నానబెట్టాను. ఇవి నానాక ఇట్లా ఉంటాయి చూడండి. పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, కరేపాకు. బొబ్బర్లు గారెలు చేసుకోవడానికి నానబెట్టిన బొబ్బర్లు మిక్సీలో వేస్తున్నాము. కొంచెం అల్లం ముక్కలు, రుచికి సరిపడినంత ఉప్పు, పచ్చిమిరపకాయలు చిన్నవి ఈ సైజు ఒక 4 వేసుకుందాము. ఇవన్నీ కొంచెం కరేపాకు వేసుకుందాము, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇవన్నీ మిక్సీ పట్టుకొస్తాను. ఇదిగోండి, ఇప్పుడు పేస్ట్ మిక్సీ వేసుకొచ్చుకున్నాను కదా, ఇలా పట్టుకోవాలి బొబ్బర్లు. ఇప్పుడు మనం గారెలు వేసుకుందాము. స్టవ్ వెలిగించుకుందాము. ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వీటి ఎక్కింది. ఇప్పుడు గారెలు చేసుకుందాము. ఇవి చాలా బాగుంటాయండి బొబ్బర్ గారెలు. ఎక్కువ చేసుకోరు కానీ చేసి పిల్లలకు పెడితే చాలా బాగుంటాయి. ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, ఎందుకంటే పెద్ద మంట పెట్టామనుకోండి మాడిపోతాయి. దీనికి పొట్టు ఉంటుంది కదా, పొట్టు వల్ల తొందరగా మాడిపోద్ది. కొంచెం సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. గారెలు అయిపోయాయి, బౌల్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బొబ్బర్లు గారెలు రెడీ అయ్యాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి.